ఈ సినిమా నిన్న ఎవరో చూశారు, ఆయన ఏమన్నాడంటే, సార్ ఒక చాలా యానిమల్స్కి యానిమల్కి ఒక డిస్కషన్, ఈ పందిపిల్ల అడిగిందంట, ఇండస్ట్రీలో ఏనుగుతో సినిమాలు తీశారు, పాములతో సినిమాలు తీశారు, కుక్కలతో సినిమాలు తీశారు, ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ వీ హ్యాడ్ సక్సెస్ఫుల్ మూవీస్ బట్ నోబడీ మేడ్ అ మూవీ విత్ అ పిగ్, వై అని ఆయన సినిమా చూసి, తమిళ్ ప్రొడ్యూసరు, బికాజ్ వీ వర్ డూయింగ్ ద తమిళ్ డబ్బింగ్ ఫర్ దిస్ పిక్చర్, ఆయన చూసి చాలా ఎక్సైట్ అయిపోయి, అలా నేనైతే తమిళనాడులో ఇలా పోస్టర్ అయిపోతున్నాను సార్, ఈ పందిపిల్ల అన్ని సినిమా టైటిల్స్ పెద్ద సక్సెస్ఫుల్ యానిమల్ సినిమాలన్నింటినీ, మీ అందరికి ఇంతకుముందు సినిమా వచ్చింది, ఇప్పుడు నాది వచ్చింది అని ప్రౌడ్గా పెట్టి, దిస్ ఇస్ ఆర్ ఫిలిం అని ఆయన, హీ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ద హోల్ ఫిలిం. ఇది చాలా, ఇందాక రవి అన్నట్టు చాలా టైం పట్టింది. ఈ సినిమాకి ఈగకి మాకు డిఫరెన్స్ ఏంటంటే, ఈగ వాజ్ ఆల్సో 3D యానిమేటెడ్ క్రీచర్, కానీ అది సెమీ రియలిస్టిక్గా కొంచెం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయాల్సి వచ్చింది, సో దేర్ వాజ్ సమ్ లిబర్టీ ఇన్ దట్. ఇదేంటంటే ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ న్యాచురల్, ఇది అసలు 3D అసలు లైవ్ పందిపిల్లని వాడామా వాడలేదా, మొత్తం 3D పందిపిల్లేనా కాదా, కుక్కలు 3 కుక్కల చేజ్లో 1 కుక్క ఒరిజినలా 2 కుక్కలు ఒరిజినలా లేకపోతే 3 ఒరిజినలా, అలాంటి డౌట్లు చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. దానికి ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. సో రవి ఓపిక్కి మెచ్చుకోవాలా, అంతసేపు అదే ప్రాజెక్ట్ మీద కూర్చొని సినిమా చేయటం రియలీ వెరీ వెరీ గుడ్. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ మోడర్న్, సో ఒక మోడర్న్ స్క్రీన్ ప్లే తోటి ఒక యానిమల్ స్టోరీ చెప్పాం. ఇట్ హ్యాస్ అ లవ్లీ లవ్ స్టోరీ ఆఫ్ అ సిల్లీ బాయ్ అండ్ అ గర్ల్, వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది అండ్ సమ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసిన ఒక సినిమా. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ హాలిడే ఫిలిం, మీరందరూ ఈ దసరా హాలిడేస్లో ఈ సినిమాని వాచ్ చేసి యుల్ బీ క్వైట్ సాటిస్ఫైడ్ అని అనిపిస్తుంది. ప్రశాంత్ విహారీ హెస్ డన్ సమ్ సాంగ్స్, చాలా బాగుంటాయి పాటలు, వెంటనే సూన్ ఐ థింక్ వీక్ ఆన్ వీక్ విల్ స్టార్ట్ రిలీజింగ్ ఆల్ ద సాంగ్స్, ఆల్ ద మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ గుడ్ సాంగ్స్, దే విల్ బీ వెరీ పాపులర్ సాంగ్స్, దట్ మచ్ ఐ నో. దెన్ భాస్కర్ హెస్ రిటన్ ఆల్ దీస్ సాంగ్స్, ఒక ఫస్ట్ రొమాంటిక్ సాంగ్లోనే వాళ్ళ కథ అంతా బాగా చెప్పేసేసాడు, అది మొన్నే షూట్ చేశారు. అండ్ దేర్ ఇస్ అన్ ఎండ్ రోలింగ్ టైటిల్ సాంగ్ ఆల్సో విచ్ ఇస్ క్వైట్ నైస్. సో వీ హ్యావ్ గుడ్ మ్యూజిక్. సిజీ వాళ్ళు కూడా చాలా కష్టపడి, చాలా హింసలు పడి గొడవలు పడి ఈ సినిమాని బయటకు తీసుకురాగలిగాం. ఇట్ టుక్ దెమ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్, అండ్ ఇది చేసిన తర్వాత ఇట్ విల్ గివ్ అస్ సాటిస్ఫాక్షన్, నెక్స్ట్ టైం అరౌండ్ మనం ఇంకా వీ కెన్ డూ థింగ్స్ బెటర్. అండ్ ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ వస్తూ ఉంటేనే ఆ సినిమా ల్యాండ్స్కేప్లో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ద టు గో అండ్ వాచ్, ఏ సినిమాలు చూడాలంటే. ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్లు అమెజాన్లు చూస్తున్నారు, అక్కడ రాస్తారే రకరకాలని, మన సినిమాలు ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. నౌ వీఆర్ ట్రైంగ్, వీఆర్ గెటింగ్ అ బెటర్ అసార్ట్మెంట్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఐ వాంట్ టు విష్ ఎవ్రీబడి, ఆల్ ద యూనిట్ మెంబర్స్ హూ డన్ అ గుడ్ జాబ్ ఫర్ దిస్ ఫిలిం, ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I have not had any work before, so that intamundu I have not done something big like mainstream projects in cheyaledu, even though sir had the trust in me and sir gave this opportunity and also very big responsibility, and Suresh sir has been very supportive ever since Mental Modilo, so I'm so thankful for the both of them, and thanks for this opportunity sir. I think you guys are going to have a ball in the theater. I think it's a proper holiday film. I thoroughly enjoyed watching it and also doing music for it. So, and Bhaskar Bhatla garu wrote some 3 fantastic songs in the film, so thank you so much sir, and thanks a lot for the press cup, for coming all the way. Thank you. ఇష్టమైన నిర్మాణ సంస్థ, ఇష్టమైన దర్శకుడు, ఇద్దరు కాంబినేషన్లో పనిచేయడం చాలా ఇష్టం నాకు. సో రవిబాబు గారితో అమ్మాయిల అబ్బాయి నుంచి కంటిన్యూగా రాస్తున్నా ఆయనతోటి. ఇది ఎన్నో సినిమా కూడా లెక్క పెట్టుకోలేదు కానీ
అండ్ సినిమా అనౌన్స్ చేయగానే ఫస్ట్ అయితే సాంగ్స్ ఉన్నాయని అడుగుతాను, ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలు ఆయన సాంగ్స్ పెట్టరు. సో ఇందులో సాంగ్స్ ఉన్నాయంటే చూస్తున్నాను ఇంకా ఆలోచిస్తున్నాను అన్నారు. ఆయన చెప్పినట్టే ఫస్ట్ ఒక పాట రాశాను, తర్వాత ఒక రెండు మూడు నెలలు ఆగి మళ్ళీ పిలిచారు, ఇంకో పాట రాశాను, తర్వాత సంవత్సరం తర్వాత ఇంకో పాట పిలిచారు. సో పెద్ద ప్రాజెక్ట్ ఇది, అంత టైం తీసుకున్నా కూడా క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. ఆ ప్రసాద్ ల్యాబ్లో ఎన్నిసార్లు చూసాను తెలియదు రవిబాబు గారిని, అక్కడే కూర్చొని డబ్బింగ్ దగ్గర అన్నీ ఆయన ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా బాగా ఎక్కువ కేర్ తీసుకొని చేస్తారు. అందుకే ఆయన సినిమాలు ఎక్కువ మందికి అట్రాక్ట్ అవుతాయి, ఎక్కువ మంది కనెక్ట్ అవుతాయి. ఈ కష్టం వృధా పోకూడదని, ఇంత కష్టపడినందుకు మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రశాంత్ విహార్తో ఫస్ట్ టైం పనిచేయడం, ఇందులో చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇందులో అంత బాగా రవిబాబు మార్క్స్ సాంగ్స్ తెలుసు మీకు ఎలా ఉంటాయో, యూత్ను బాగా పట్టుకునే సాంగ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఇందులో మంచి లవ్ సాంగ్స్ ఉన్నాయి, మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరిలాగే నేను కూడా ఆడియో కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవరివన్. ఈ సినిమా స్టార్ట్ అయినాక 2017 అయితే ఇంకొక చిన్న సీను సురేష్ బాబు గారికి ప్రజెంట్ చేయాలన్నప్పుడు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాం మేము మా టీం అంతా. బట్ సురేష్ బాబు గారు రవిబాబు గారు వచ్చి చూసినాక చాలా ఎనర్జీ ఇచ్చింది సార్ ఆ టైము. మళ్ళా అంటే సురేష్ రవిబాబు గారు వచ్చి నేను ఫస్ట్ చెప్పినప్పుడు ప్రీవియస్ ఉండాలి సార్ ఈ సీన్కి ఇలాంటి సినిమా కంటే, ఆయన ఒకటే అన్నారు అంతా నాకు మైండ్లో ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ నేను తీసిస్తానంటే మాకు చాలా టెన్షన్గా ఉండేది. ఎందుకంటే పంది పిల్ల అక్కడ లేకుండా దాన్ని ఫాలో చేస్తాం కెమెరా ఇవన్నీ అనేది చాలా కాకపోతే రెండో టేక్ లేకుండా సింగిల్ టేక్లోనే మాకు చాలా బాగా వచ్చింది అవుట్పుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెరిగిందమ్మా, బాగానే బాగానే ఖర్చు అయిన చిన్న సినిమా ఇది, చిన్నది పెద్దది అయిపోయింది. ఇట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిలిం బికాస్ ఆఫ్ ద సీజీ అండ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టుక్, బట్ ఇట్స్ అ వర్త్ వైల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇక సూన్ ఆల్ ద మెటీరియల్ బి కమింగ్ అవుట్, ప్లీజ్ సపోర్ట్ అవర్ లిటిల్ బంటీ. థ్యాంక్ యూ టైం స్పెండ్ చేసినందుకు. ఏం మా తర్వాత చాలా మాట్లాడుకుందాం. అవును అవును సార్. ఎవరికి హర్ట్ అవ్వాలనే పెట్టాం సార్. రేపు పంది ఒకసారి చెప్తే అర్థం కదా, మనిషిలా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటా ఉంటే మనిషి హర్ట్ అయ్యాడు. దెబ్బతింటుంది బ్రదర్. అంటే మనం చెప్పాలనుకున్నది ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పాలి, కానీ దాన్ని ముసుగులో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇంకోడు ఒకళ్ళు అన్నారు సార్ మీరు పందిపిల్లతో సినిమా తీస్తున్నారు, ముస్లిమ్స్ మీ సినిమా చూడరు సార్ అని. ఎందుకు చూడరమ్మా ముస్లిమ్స్? సో ఇలాంటి రకరకాల ఇప్పుడు థియేటర్లో 100 మంది ఉంటే 105 ఒపీనియన్స్ ఉంటాయి. సో అది మనం అన్ని కన్సిడరేషన్లో తీసుకుంటే సినిమా తీయలేము అసలు. సో మన ప్రయత్నం ఏదో మనం చేసాం. ఎనీవే థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా ప్రెస్ మీట్కి వచ్చినందుకు. ఇంకా ముందు ముందు వారాల్లో మనం చాలా మాట్లాడుకుంటాం, ఇప్పుడే అన్నీ నేను మాట్లాడేస్తే మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ అమ్మా, విల్ క్లోజ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.